హాయ్ ఫ్రెండ్స్ ఈ పిఎం విశ్వకర్మ కోసం అయితే చాలా మంది అయితే చాలా డౌట్స్ పడుతున్నారు మన ఛానల్లో పిఎం విశ్వకర్మకు సంబంధించి చాలా వీడియోస్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే వీడియో అనేది ఏందనేది మీకు అర్థమవుతుంది చాలామంది తమ్నెళ్ళు చూసే కామెంట్ చేస్తున్నారు వీడియో అయితే చూడడం అయితే లేదు వీడియో మొత్తం పూర్తిగా చూసిన వాళ్ళకే వీడియో ఏంది అనేది అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అయితే చాలామంది పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్లకు చాలా మందికైతే అయితే డౌట్స్ అయితే ఉన్నాయి ఎందుకు అని అంటే ట్రైనింగ్కు వెళ్ళని వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి మా పెండింగ్ ఇంకా ముందుకైతే వెళ్ళడం లేదని వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా ట్రైనింగ్కు వెళ్ళిన వాళ్ళు ఫోర్ థౌజండ్ రూపీస్ అమౌంట్ రావడం లేదని కామెంట్ చేస్తున్నారు ట్రైనింగ్కు వెళ్ళి ఫోర్ థౌజండ్ వచ్చిన వాళ్ళు బ్యాంక్లో వన్ ల్యాక్ లోన్ రావడం లేదని కామెంట్ అయితే చేస్తున్నారు అయితే ప్రతి ఒక్కరి కోసం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము మీరు పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న వాళ్ళు డిఎం డిసి యూఎల్బి డిఎఫ్ఓ పెండింగ్ ఉన్నవాళ్ళు అసలు ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అదే అవుతుంది ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ టైం అయినా సరే మీ ప్రాసెస్ అయితే అవుతుంది దానికోసం అయితే మనం ఎటువంటి రికమెండ్ చేయలేము ఎవరికి కూడా కాల్ చేయలేము ఆటోమేటిక్ మీకు నెక్స్ట్ స్టెప్కు అదే వెళ్తుంది అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్నాము ఎయిట్ మంత్స్ అయింది వన్ ఇయర్ అయింది సిక్స్ మంత్స్ అయింది ఇంకా పెండింగ్ డిఎం ఉంది యూఎల్బి ఉంది డీసీ ఉంది డిఎఫ్ఓ ఉంది అని కామెంట్ అయితే చేస్తున్నారు మీరైతే ఇంకా టైం అయితే పడుతుంది ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయాలి అయితే ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళు వన్ మంత్ అయినా సరే ఫోర్ థౌజండ్ రూపీస్ ట్రైనింగ్ అమౌంట్ రావడం లేదని చాలామంది అయితే అడుగుతున్నారు అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల వచ్చేస్తుంది ఒకసారి మీరు అప్లై చేసిన మీ ఫామ్లో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మళ్ళీ అయితే చెక్ చేయండి ఫామ్ ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉంటే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంది ఒకసారి మీరు ఇచ్చిన అకౌంట్ కాకుండా మీ ఆధార్కి లింక్ అయిన అకౌంట్ను కూడా చెక్ చేయండి ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కానీ గ్యాస్ సబ్సిడీ కానీ ఉపాధి హామీ కానీ మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆటోమేటిక్ మీరు ఇచ్చిన అకౌంట్ కాకుండా లింక్ ఉన్న అకౌంట్లోకి అమౌంట్ వెళ్ళడం అయితే జరుగుతుంది ఒకసారి మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ విధంగా కూడా మీరైతే చెక్ చేసుకోండి అయితే చాలామంది బ్యాంకు వాళ్ళు ఫోన్ చేయడం అయితే లేదు మేము బ్యాంకుకు వెళ్ళినా పేరు రావడం అయితే లేదని అడుగుతున్నారు మీరు అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళైనా సరే వెళ్ళని వాళ్ళు మీ అప్లికేషన్ ఓపెన్ చేసి క్రెడిట్ సపోర్ట్ దగ్గర జీరో ఉందా వన్ ల్యాక్ ఉందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి జీరో ఉన్న వాళ్ళకైతే లోన్ అయితే రాదు వన్ ల్యాక్ ఉన్న వాళ్ళకు మాత్రమే లోన్ వస్తుంది జీరో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది మీరు జీరో తీసేసి వన్ ల్యాక్ చేసినట్లయితే టెన్ డేస్లో బ్యాంకులో లీస్టులో మీ అయితే రావడం అయితే జరుగుతుంది బ్యాంకు నుంచి ఫోన్ రాకున్నా ఒక టెన్ డేస్ లోపు మీరే బ్యాంకుకు వెళ్ళి మీరు బ్యాంకు మేనేజర్ని అయితే సంప్రదించండి మీకైతే లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి దాంట్లో అయితే జాయిన్ అయితే అవ్వండి మీకు ఎవ్వరికి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది పిఎం విశ్వకర్మకు సంబంధించి ఏ టు జెడ్ ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఇదివరకే చేయడం అయితే జరిగింది మీకు ఏ డౌట్ ఉన్నా మీకు ట్రైనింగ్కు రమ్మని ఫోన్ రాకున్నా మీరు ఏ విధంగా వెళ్ళాలి మన ఛానల్లో వీడియోస్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్ చేసి మన వీడియోస్ని అయితే చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్